దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుని పాలకు అండగా నిలబడ్డటువంటి శకుని ఏ పాత్ర నిర్వహించినాడో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శకునిగా మారి ఆ పాత్రను నిర్వహించినాడని ఇవాళ శాసనసభలో స్పష్టమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. పోరాడుతూ ఉన్నారు, న్యాయ పద్ధతిలో పోరాడుతూ ఉన్నారు, 1200 మందికి పైగా ప్రాణాలు బలి చేసుకున్నారు. మరి సుదీర్ఘమైనటువంటి పోరాటాల తర్వాత కేంద్ర ప్రభుత్వమే అంగీకరించి బిల్లు పట్టింది. ఆ బిల్లు మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఈ చర్చలలో ఎక్కడ కూడా ఇవాళ ఈ బిల్లు మీద ఓటింగ్ జరపాలని కానీ తీర్మానం జరపాలని ఎక్కడ లేదు. ఇక్కడ తీర్మానం జరగలేదు, ఓటింగ్ జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఏం ఆశించి చేస్తా ఉన్నాడంటే సీమాంధ్రలో ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఇవాళ ఆయనకు సీమాంధ్రలో సీట్లు రావు, ఓట్లు రావు. తెలంగాణలో క్రికెట్ ఆడుకున్నా నాకు ఇక్కడ ఓట్లు వస్తాయి అనుకుంటాడు. క్రికెట్ ఆ బ్యాట్లు బట్టి ఈయనను తరిమే రోజులు తెలంగాణ ప్రజలు సాగించే పరిస్థితి అనేది వచ్చింది. రొంటాన చేయడి రేవడి కథ అవుతుంది ముఖ్యమంత్రిది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలిచాను. అదే రకంగా అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి గారి పాత్ర బస్సుపడిపోయే రోజు దగ్గరికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లును అప్రూవ్ చేసినటువంటి ప్రభుత్వం, రాష్ట్రపతి ద్వారా ఆమోద ముద్ర చేసిన ప్రభుత్వం తప్పనిసరిగా ఢిల్లీలో ఈ బిల్లుకు అనుకూలంగా బిల్లు పాస్ అవుతుంది పార్లమెంటులో, తెలంగాణ వచ్చి తీరుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ రావడం ఖాయం అని ఏమి అనుమానం లేదనే విషయం ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాం. ఒకవేళ ఇంత జరిగిన తర్వాత ఏదైనా 1% పొరపాటు తేడాలు వస్తే దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించవలసి వస్తుంది.